దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయను బట్టి దేవాది దేవుడు రాత్రి కాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. ఈ ఉదయం లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నారా? ప్రభు సందులో ప్రార్థన చేసుకుని దినాన్ని ప్రారంభించారా? ఒకవేళ లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని ప్రారంభించడం, తొలి సంధ్య ప్రభుతో ప్రారంభించడం అది మనకెంతో ఆశీర్వాదకరమని ప్రభు సందులో జ్ఞాపకం చేస్తున్నాను. రెండు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 54:17 నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధలదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, దేవాది దేవుడు ప్రజలతో జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు విరోధముగా ఏ ఆయుధమైతే రూపించబడిందో ఆ ప్రతి ఆయుధం కూడా వర్ధలడానికి అవకాశం లేదు. ఎందుకని నువ్వు భయపడుతున్నావు? ధైర్యంగా ఉండు. నీకు విరోధంగా ఉన్నది ఏది కూడా వర్ధలదు, అది నాశనానికి వెళ్తుంది. కాబట్టి భయపడవద్దు, ధైర్యం కలిగి ప్రభు వైపు చూడు అని దేవుని మాట ధైర్యపరుస్తుంది. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, దేని బట్టి నువ్వు భయపడుతున్నావు, ఏ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావో అది ఏమాత్రం కూడా వర్ధలదు. కనుక భయపడవద్దు, నువ్వు ధైర్యం కలిగి విశ్వాసములో స్థిరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. కనుక భయపడవద్దు, ధైర్యాన్ని కలిగి ఏది నీకు విరోధంగా ఉందో, ఎవరు నీకు విరోధంగా ఉన్నారు, ఏ పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నాయి, అవేవి కూడా వర్ధలు లేవు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు సందులో ఉన్నాం. అటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవాని కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడినది కొందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలోను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించి నిరంతర ప్రతిఫలం వరకు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభా. వివాహాల కొరకు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి దేవా. నీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా. ఈ దినాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. మా గ్రామాలను, మా ప్రాంతాలను, దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి నడిపించండి దేవా. ఈ దినాన్ని ప్రభు చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి, సహాయం చేయండి ప్రభు. నీ నామాన్ని ప్రేమించి వారు చేస్తున్న పరిచర్యను ప్రభు, నువ్వు మనుషులకు అన్యాయస్తుడు కాదు, కనుక కావలసిన నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ నామంలో ప్రతి కుటుంబానికి అనుగ్రహించి దేవాది వద్దిలుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటానని సహాయం చేయండి. మీరు ఇస్తున్న వాగ్దానం ప్రభు, నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము వద్దిలదు అని నీ వాక్యములు మీరు సెలవిచ్చారు. కనుక ప్రభు ఎవరు కూడా భయపడకుండా విశ్వాసములో ప్రభు నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో బలపరచబడి నీ సన్నిధిలో శ్రేష్టమైన వారిగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా ప్రియబిడ్డలందరికీ నీ నామంలో అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదురని మా ప్రభువును, మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.